వార్తలకు స్వాగతం. ముందుగ ముఖ్యాంశాలు. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. వివాహ వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన డంపర్ పిట్స్. కమిషనర్ లోకేశ్వర్ వర్మ. వార్తల్లోని వివరాలు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పుంగనూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రెడ్డప్ప కుమార్తె వివాహంలో ఆయన పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, మా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అనరాని మాటలు అన్నాడని, టీడీపీ శ్రేణులు రాద్ధాంతం చేస్తూ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారని, గతంలో గుర్తు చేసుకుంటే టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభలోనే దుర్భాషలాడి అనరాని మాటలు అన్నవారు ఉన్నారని, ఎన్నికల కోసం రాజకీయం చేయవద్దని చెప్పారు. కార్యక్రమంలో ఎన్ రెడ్డప్ప, నాగభూషణం, అంజుబాబు, కనకదుర్గ సత్యనారాయణ, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రాజేష్, సురేష్, బండకుమార్, చంగళాపురం సూరి, దుర్గా రాజారెడ్డి, సుబ్బన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి గారు ఏదో అనరాని మాట్లాడినారని చెప్పి చాలా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, వారి దిష్టి బొమ్మలు కలుస్తూ ఉన్నారు. మరి గతానికి కూడా ఒకసారి మననం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడికి, ఆయన అనుంగు శిష్యులందరికీ కూడా నేను తెలియజేస్తాను. కనీసం శాసనసభలో మర్యాద కూడా చూడకుండా శాసనసభలోనే పాతి పెడతా అని మాట్లాడిన శాసనసభ్యులు ఉన్నారు అక్కడ. అదేవిధంగా అనరాని మాటలన్నీ ఒక మహిళా శాసనసభ్యురాలు అన్ని శాసనసభ్యులు ఉన్నారు. ఎప్పుడైనా కానీ ప్రతిపక్ష నాయకుడు లేస్తే దూషణ పర్వంతో 4-5 మంది మంత్రులు, 4-5 మంది శాసనసభ్యులు గంటల తరబడి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారు ఉన్నారు. మరి వీరందరూ కూడా ఒకసారి ఏం తప్పు జరిగింది, విజయసాయిరెడ్డి గారి మాటల్లో చాలా తప్పు మీరు కనిపెట్టారు, మరి శాసనసభలో జరిగిన వ్యవహారాల గురించి మీరు బేరీజ్ చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి ఉన్న సభలో కర్నూలులో స్వయాన వారి పార్లమెంట్ సభ్యుడు ప్రతిపక్ష నాయకుడిని వాడు వీడు అని మాట్లాడిన విషయాలు కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈయన ముసిముసి నవ్వుకుంటూ ఉన్నాడు. దివాకర్ రెడ్డి గారు ఒక పెద్ద వయస్కుడై ఉండి కూడా అంత అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు మరి ఒక పబ్లిక్ మీటింగ్లో. అదేవిధంగా ఇంకొక శాసనసభ్యుడు దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే దానికి స్పందించే బాధ్యత చంద్రబాబుకు ఉందా లేదా అని అడుగుతున్నాను. ఏదో కొంపలు మునిగిపోయినట్లు విజయసాయిరెడ్డి మాట్లాడేదాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మరి గతంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు, దివాకర్ రెడ్డి మాట్లాడాడు, మీ మంత్రులు మాట్లాడారు, మీ శాసనసభ్యులు మాట్లాడారు, అంతకంటే అసభ్యంగా ఏమైనా విజయసాయిరెడ్డి గారు మాట్లాడారని అడుగుతూ ఉన్నాను. కాబట్టి దీన్ని ఏదో ఎన్నికల కోసము
రాజకీయం చేస్తే మంచిది కాదు. మీకు మీరు ఎప్పుడో నీతి బాహ్య రాజకీయాలకు బానిసలైపోయారు. మిమ్మల్ని ప్రజలందరూ కూడా గర్హిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఎన్నికల్లో. మరి మీరు కూడా ఈరోజు అలాంటి మాటలకు స్పందించారంటే చాలా సంతోషం. ఇన్ని రోజులు మీకు బుద్ధి రాలేదు, ఇప్పుడే బుద్ధి వచ్చింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పుంగనూరులో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ కూడలలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అర్బన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, కౌన్సిలర్లు ప్రకాష్, శ్రీకాంత్, నాయకులు వెంకటమణి యాదవ్, మధుసూదన్ రాయల్, రత్నమ్మ, రామయ్యలు మాట్లాడుతూ రాజకీయ చైతన్యం తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుమార్రాజు, సర్పంచ్ చంద్రారెడ్డి, నాయకులు డాక్టర్ రాజేష్, ఖలీల్ బాబు, సుబ్బరాయప్ప, మాధవరెడ్డి, వెంకటరెడ్డి, రమణ, రాగానపల్లె బాబు, శంకర్ శర్మ, చంద్ర, అక్కిం రమేష్, ప్రసాద్, నారాయణ రాజు, రమేష్, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం తెలుగు ఆత్మగౌరవం తెలుగు ప్రజల ఎలా ఉంటుందని చెప్పలేసి ఆ రోజే ఢిల్లీకి చూపించారు. అలాగే అదే రూట్ లో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా మేము సెంట్రల్ తో డి అంటే డి అని చెప్పేసి తెలుగు అంటే ఆత్మగౌరవం చెప్పకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి తెలుస్తుంది. ఆల్రెడీ ఇంద్రాగాంధీ తెలుసు, అది కాంగ్రెస్ తెలుసు. ఇప్పుడు బీజేపీ పార్టీకి రుచి చూపిస్తున్నాం. రెండో మూడో తేదీలో చంద్రబాబు ఢిల్లీకి పోయి అది తెలుగు ఆత్మగౌరవం ఏమని చూపిస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాలకి ఇవాళ పెట్టి నీరు గుడ్డ ఇల్లు నివారణతో పెట్టారు. అది ప్రజల్లో మమేకమే ఆ రోజే రెండు పార్టీ ఏమో అని నివారణతో పెట్టి పుట్టడి అన్నం పెట్టి ఒక ఉండేదానికి ఇల్లు అని చెప్పేసి మూడు అని చెప్పేసి ఎంతో వస్త్రం పెట్టేసి ఘనత ఇందిరా అమ్మాయికి చెప్తుంది. ఆయన ఆశయాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అలాగే నడుచుకొని పోతున్నారు. తెలుగు ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి తెలిసినా కూడా ఆత్మాభిమానంతో మళ్ళీ పోరాటం చెప్పేసి ఈరోజు 30 వచ్చిన కార్యకర్తలకి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం ప్రతినిధులకి ఇక్కడ వచ్చిన ఆత్మగౌరవానికి అర్థం పట్టేలా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో బిగిలించి ఏదైతే ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ గా ముక్త భారత్ అంటున్నారో ఇప్పుడు కాదయ్యా. ఆ కార్యక్రమానికి 1982లోనే బీజం పడింది. ఆ ఫలితాలనే పరోక్షంగాను ప్రత్యక్షంగాను యువం మీరు చేస్తున్నారు అన్నది కళ చరిత్ర తెలుగుదేశం పార్టీని. దక్షిణ భారతదేశంలోనే కాదు ఎవరి భారతదేశంలో కూడా ప్రజలకు నాగరికతను పంచింది అన్నగారి పార్టీ. ఇది సుస్పష్టం. సూర్యచంద్ర ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారి కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ తగ్గవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ 36 సంవత్సరాలు పూర్తి చేసుకుని 37 సంవత్సరాలకు ఈరోజు అడుగుపెట్టింది. కాకపోతే చిన్న ఇంతేమంటే ఈరోజు మా పార్టీ మన పార్టీ జాతీయ అధ్యక్షులకు రాజకీయ అనుభవం 40 సంవత్సరాలు. కానీ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని వెల్లడించి ఈరోజు
అభినందనలు. బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు అత్యుత్తమ శిక్షతో శ్రమిస్తున్న మాన్య ముఖ్యమంత్రి మరియు కళా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. మాన్య ప్రధానమంత్రిజీ కూడా ధ్యానం రెక్కి ఆంధ్రప్రదేశ్ కి 5 కోట్ల జనతాకి ఆవాసనీయ ఆంధ్రప్రదేశ్ కా నౌజవాన్ నౌజవానో ఔర్ మహిళాం కా ఆవాజ్ కి సునియే జో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హై జో జితనే భీ ఇస్ రాజ్య సర్కార్ కో ఫండ్ చాహియే ఉతనా భీ దే దియే థోడా ధ్యాన్ రఖియే అలాగే కాస్త రుచి పెట్టాయండి. సున్నితమైన సమస్య చర్చలు చేసుకోకుండా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మహిళా సాధికారులకు కట్టబెట్టి వేసిన దేశంలోనే కట్టబెట్టి వేసిన పార్టీ మా పార్టీ కాబట్టి అన్ని రంగాల ప్రజల మహిళల ఆదరణ అలాగే పార్టీ కొనసాగుతుంది ఆశిస్తూ ఆయన అడుగు జాడల్లో ప్రస్తుతం మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అలాగే రాష్ట్రంలో గుర్తింపబడినటువంటి పార్టీ ఏదైనా అంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం చూస్తున్నాము చంద్రబాబు నాయుడు లేనిది దేశ రాజకీయాలు లేవు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తించదగ్గ విషయం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆశయము మూడు గుడ్డలు అయితేనేమి అలాగే పేద ప్రజలకు కొత్త ఇల్లు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి చంద్రమన్ బీమా పథకం అయితేనేమి అలాగే ముస్లిం సోదరులకు మైనార్టీ కోట కింద కార్పొరేషన్ లోన్లు అయితేనేమి కాపు కార్పొరేషన్లు అయితేనేమి బ్రాహ్మణ కార్పొరేషన్లు అయితేనేమి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆ ఆశయాన్ని తీసుకోమైన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంటుందని ఈ సలహా సభాపతిగా తెలియజేస్తున్నాను. కావున ప్రతి ఒక్కరూ గుర్తించగలుగుతున్న విషయము తెలుగుదేశం పార్టీని ఆదరించండి. అది క్రమశిక్షణకు మాయ పేరు. అది మీ నీడల మీ వెంటే ఉంటుందని ఈ సమావేశం తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా మన అన్న కృషి చేసిన తారక రామారావు గారు పేదకైతే ఏమి పేద బడుగు వర్గాలకైతే ఏమి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిన్న స్థాయిగా నిలిచిపోయారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మట్టి తోడలు గుడిసెలు ఉండేవి. కానీ ఆ స్థానంలో పక్క ఇల్లు అయితే ఏమి భూములు 2.5 కిలోమీటర్లు అయితే ఏమి జనతా వస్త్రాలు అయితే ఏమి రైతులకు స్లాబ్ సిస్టమ్ అయితే ఏమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మహిళలకు ఆరోగ్య రామారావు గారు 9% రిజర్వేషన్ పెడితే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ పెడుతుంది. విద్యా ఉద్యోగం రాజకీయాల్లో కూడా మహిళలు వంటి విద్యా పరిమితిని వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చారు. డాక్టర్ సంఘాల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించి వాళ్ళకు ఆ కాలంలో నివాళి కట్టారు. ఇప్పుడు పసుపు కింద ప్రతి భూమి కూడా డబ్బు జమ చేయడం జరుగుతూ ఉంది. రైతు రుణమాఫీ చేసిన ఘనత రామారావు చంద్రబాబు నాయుడికే దక్కింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి నిరంతర పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కేంద్రము మాటలు చెప్పి ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాలు ఇచ్చి ఆంధ్ర ప్రజల అందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ ఆ రోజు రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం
తొమ్మిదవ తేదీన మన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన నినాదం కేవల పూడు గోడు గుడ్డ. అదే నినాదంతో ఈ రోజు మన కాంగ్రెస్ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గంలో అదే విధానంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఈ రోజు మన పార్టీ మనోభావాలని కొంతమంది నాయకులు దెబ్బతీస్తున్నారు. మనం చెప్తున్నాం ఈ రోజు అదే నినాదంతో ఈ రోజు ఇల్లు లేని పేదలకు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2,40,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ రోజు రెండు కిలోమీటర్ పథకం ప్రవేశపెట్టింది మన నందమూరి తారక రామారావు గారు. మన పార్టీ ఆ రోజు మహిళలకు మగవాళ్ళతో పాటి సమాన హక్కు ఆస్తులు కల్పించడం జరిగింది మన నందమూరి తారక రామారావు గారు. అదే నినాదంతో మన చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. కావాల మనమందరం కూడా అతనికి బాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రత్యేక హోదా కోసం ఆయన కంట తడి చూస్తున్నాం. ఆయన కంట తడి చూస్తే ఎవరికైనా కూడా జాలి కలుగుతున్నది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన కంట తడి చూసి ఏంటి చంద్రబాబు నాయుడు ఆయన ఎంతమంది బిడ్డలు పోషించాలి కంట తడి పెడుతున్నారు అని అనుకుంటున్నారు. ఆయన జనాభా 5 కోట్ల మంది. 5 కోట్ల మంది యొక్క ప్రాణాలు మొత్తం ఆయన చేతిలో ఉంది. దాన్ని బజారు చేసుకున్నారు మన జాతీయ నాయకులు కొంతమంది. అదేవిధంగా ఆ నాయకులు కొన్నుకొస్తున్న నాయకులు కొంతమంది. ఇక్కడ మన ప్రాణ ప్రాణాలతో అవసరం లేదు. మాకు రాజకీయాలు వస్తే చాలు అనే విధంగా ఉన్నారు. అక్కడ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చిత్తూరు జిల్లా ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారము. మనం చిత్తూరు జిల్లాని 31 మార్చిలోగా ODF గా ప్రకటించాలని ఒక సంకల్పం చేసుకున్నాము. ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటించాలనేది అనుకున్నాము. ఈ ఒక్క సంకల్పంతో దాదాపుగా ఈ సంవత్సరము 236,000 మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు చూసుకుంటే మన చిత్తూరు జిల్లాలోనే అత్యంత ఎక్కువ మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో ఇది సాధించగలిగాము. కాకపోతే ఇంకా 13,000 మరుగుదొడ్లు కట్టించాల్సి ఉంది. ఆ 13,000 మరుగుదొడ్లు ఈ 4 రోజుల్లో కట్టిస్తే మన జిల్లాని ODF గా ప్రకటించడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ఈ ఒక్క ప్రయత్నంలో పాల్గొని జిల్లాని ODF గా ప్రకటించడానికి వాళ్ళంతా వాళ్ళు సహకారం అందించాలని ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. ముఖ్యంగా ODF చేయడం వల్ల గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుదల అవుతుంది, మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఒక ఆత్మగౌరవం కూడా కాపాడగలుగుతాము. అందువల్లనే ఈ ఒక కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దయచేసి ఇంకా 13,000 ఏదైతే మరుగుదొడ్లు కట్టాల్సి ఉందో ఈ 4 రోజులు కట్టి జిల్లాను ODF గా ప్రకటించడానికి మీరు అందరూ కూడా సహకారం చేయాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. తిరిగి వార్తలకు స్వాగతం. గురువారం MRC కార్యాలయంలో CRP లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. పుంగనూరు మండల విద్యావనరుల కేంద్రం నందు 5 మండలాలైన సోమల, చౌడేపల్లి, రామసముద్రం, పుంగనూరు, పెద్ద పంజాని మండలాల CRP లతో జిల్లా అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్ యువరాజులు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో CRP లకు బడి బయట పిల్లలను ఏ విధంగా పాఠశాలల్లో నమోదు చేయాలో శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి మండలంలో డ్రాప్అవుట్స్ లేకుండా చూసే బాధ్యత CRP లదే అని, రాబోయే సంవత్సరంలో బడిలో పిల్లలను చేర్చడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్వహించుకోవాలన్నారు. స్థానికంగా అన్ని రంగాల ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో బడి పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో DLMT రఘు, CRP లు శ్రీనివాసులు, లతీఫ్, రమణ, నారాయణ స్వామి, మంజుల, శిల్ప, ఆంజమ్మ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలో డంపర్ బిన్స్ ను ఏర్పాటు చేసినట్లు KCTV ద్వారా పురపాలక కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారు క్యాంపాక్టర్లను, అదేవిధంగా రాజు కాలువలో పూడికను తీసేందుకు మినీ JCBని ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రతిరోజు పారిశుద్ధ కార్మికులు పుష్ కార్డ్స్ తీసుకువచ్చి తడి పొడి చెత్తను వేరు చేసి తీసుకుంటున్నారని, వారి చేతికి ప్రజలు చెత్తను అందించాలని, అలా కాని పక్షంలో ఏర్పాటు చేసినటువంటి డంపర్ బిన్స్ లో మాత్రమే చెత్తను వేయాలని, ప్రజల సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మా మున్సిపల్ పరిపాలన శాఖ మాత్రమైనటువంటి
గౌరవనీయులు నారాయణ గారు, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గారు కన్నబాబు గారు, మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ప్రజమ్మ గారి సూచనలు సలహాల మేరకు పొంగనూరు పట్టణంలో పారిశుద్ధ కార్యక్రమాల్లో మనం ప్రగతిని సాధించగలిగాం. మన మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా మనం ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు గతంలోనే 15 టన్నులు చెత్తను తీసుకొని ఆటోమేటిక్గా కాంపాక్ట్ చేసి కంపోస్ట్ యార్డ్ తరలించే కాంపాక్టర్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చిన్న వీధుల్లోకి వెళ్ళడానికి సందుల్లోకి వెళ్ళడానికి వీలుగా 5 టన్నుల కాంపాక్టర్ని ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఈ జేసీబీ ద్వారా కంపోస్ట్ యార్డ్లో పనులు నిర్వహించడం కోసం అయితే ఏమి, అలాగే పట్టణంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మురుగు కాలువల్లో అంటే రాజు కాలువల్లో సిల్ట్ రిమూవల్ చేయడం కోసం అనుకూలంగా ఉండడం కోసం 1,750,000 రూపాయల విలువతోటి మినీ జేసీబీని కూడా మనకు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళు పంపించి ఉన్నారు. అదేవిధంగా 8,50,000 రూపాయలు విలువ చేసే 24 కాంపాక్టర్ బిన్స్ కూడా మనకు రావడం జరిగింది. ఇప్పుడు మనం అన్ని చోట్ల ప్రధానమైనటువంటి ప్రదేశాల్లో ఈ కాంపాక్టర్ బిన్లు పెడుతున్నాం. ఉదాహరణకి ఇవాళ ఇన్స్పెక్షన్లో కూడా చూడడం జరిగింది. మనం ఈ ఎంఎం పెట్రోల్ బొమ్మ దగ్గర పెట్టుంటే కాంపాక్టర్ బిన్ను లోపల చెత్త వేయకుండా బిన్ను పక్కన చెత్త పడేస్తున్నారు జనాలు కూడా. దయచేసి విఘ్నటువంటి ప్రజలకి విజ్ఞప్తి, మీకోసం ఇటువంటి ఆధునిక పద్ధతులతోటి మనం పారిశుద్ధాన్ని మెరుగుపరచడం కోసం చర్యలు చేపడుతూ ఉన్నాం. దయచేసి చెత్తను మా మున్సిపల్ వర్కర్లు ఎవరైతే మీ ఇళ్ళ ముందుకు మా బండ్ పుష్కాట్లు తీసుకొని వచ్చి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకుంటున్నారో వాళ్ళ చేతికి మాత్రమే ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా ఇవ్వాల్సి వస్తే మేము ఏర్పాటు చేసినటువంటి ఈ డంపర్ బిన్స్లో మాత్రమే చెత్తను వేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ డంపర్ బిన్నులో వేయడం వల్ల మా కాంపాక్టర్స్ అక్కడికి వచ్చి ఆటోమేటిక్గా డంపర్ బిన్లో నుంచి దాన్ని హైడ్రాలిక్ లిఫ్టర్ ద్వారా లోడ్ చేసుకొని మళ్ళీ ఎంటీ బిన్ అక్కడ ఉంచి తీసుకెళ్ళి కంపోస్ట్ యార్డ్కి వెళ్తారు. పట్టణ ప్రజలు కొంచెం అవగాహన కలిగి ఉండండి, ప్లాస్టిక్ను నివారించండి. దయచేసి ఇప్పటికీ చాలా పరాలు చెప్పాం, చాలామంది మారారు, పాటిస్తున్నారు, చెత్తా చెత్తను రోడ్లలో వేయకుండా చూస్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా మాకు కలిసి వచ్చి సహకరిస్తే మన పట్టణాన్ని మరింత పరిశుభ్రమైన నగరంగా తెచ్చుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. పేరుకే ఆర్టీసీ బస్టాండ్, బస్సులు వచ్చేవి కావు, ప్రయాణికులు రాక బోసిపోయి ఉండేది. ఇప్పుడు దానికి భిన్నంగా మారింది. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండు కలకలలాడుతుంది. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లేందుకు రోడ్డు మార్గం సక్రమంగా లేక గోతులు ఉన్నాయని, బస్సులు బస్టాండుకు రాకుండా ఎన్టీఆర్ కూడలి మీదుగా వెళ్లేవని, పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని డిఎస్పీ చౌడేశ్వరి సూచనల మేరకు ప్రతి ఆర్టీసీ బస్సు బస్టాండుకు వెళ్లే విధంగా చేయాలని అనుకోవడంతో పుంగనూరులో పీడీఎఫ్ వారు ముందుకు వచ్చి కోర్టు వద్ద గల బైపాస్ నుండి బస్టాండులోకి బస్సులు వెళ్లే మార్గంలో గోతులను పూడ్చారు. ఆర్టీసీ బస్సును పోలీసులు ఆర్టీసీ బస్టాండులోకి మళ్లించారు. ప్రయాణికులకు సౌకర్యంగా మారింది. వెహికల్ వచ్చింది మామూలుగా ఇటు సైడు 12 అవర్స్ పుంగనూరు తిరుపతి కాబట్టి ప్రతి బస్సు ఇక్కడ రావడం అనేది ఆనందదాయకంగా ఉంది. వాళ్ళు వేసిన రోడ్డు వల్ల సంతోషకరమైన వార్త సార్. ప్రతి బస్సు ఇక్కడికే వచ్చిపోతే బస్ స్టాండ్ డెవలప్మెంట్కి బాగుంటుందని ఆశిస్తుంది. గతంలో గుంతలమయంగా ఉండింది, ఇప్పుడు ఆ రోడ్డు బాగుంది. సిబ్బంది ఉన్నప్పుడు మాత్రమే బస్సులు బస్టాండ్కు వస్తున్నాయని, ట్రిప్పులకు సంబంధించి చార్ట్ కంట్రోలర్లను ఏర్పాటు చేసే ప్రతి సర్వీసు బస్సు బస్టాండ్లోకి వస్తుందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ సభ్యుడు కుమార్ కోరారు. నా పేరు కుమార్, పీడీఎఫ్ సభ్యుడిని నేను. పీడీఎఫ్ సభ్యుల సహకారంతో మా సొంత నిధులతో కొద్దిగా రోడ్డు వేయించినాము. ఆర్టీసీ వాళ్ళ తరఫున మేము ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు మొదట రోడ్డు సరిగా లేదు అన్నారు. కానీ మా సొంత నిధులు పలమనేరు డిఎస్పీ గారైన డిఎస్పీ గారి మేడం చొరవ తీసుకొని మీరు రోడ్డు వేయించండి, మేము ఏదో విధంగా మేము ఏర్పాటు చేస్తామన్నారు. పుంగనూరు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఈరోజు కొంతమంది కానిస్టేబుల్ని పెట్టి బస్సులన్నీ ఆర్టీసీ డిపోలోకి పంపించడం జరిగినది. చాలా హ్యాపీగా ఉన్నది. మాకైతే ఈరోజు కలకలలాడుతున్నది ఆర్టీసీ బస్టాండు. ఈ మేము చెప్పేది ఏమంటే మదనపల్లి డిఎం గారు కానీ ఆ సార్కి కానీ ప్రతి విషయము కానిస్టేబుల్ సిఎస్ఐ గారే చేయాలంటే కష్టము. నేను చెప్పేది పొలంనేరు డిపో మదనపల్లి డిపో వాళ్ళకి కానీ ఒక కంట్రోలర్ని ఏర్పాటు చేసి ఒక చార్ట్గా ఏర్పాటు చేసినారంటే ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సు లోపల వచ్చి కండక్టర్ సంతకం పెట్టే విధంగా కానీ అయితే బాగా అభివృద్ధి చెందుతుంది నా అభిప్రాయం.
దినోత్సవం. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. వివాహ వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన డంపర్ బేస్. కమిషనర్ లోకేశ్వర్ వర్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం. I'm not afraid to die.